ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల జిల్లాలో దారుణం జరిగింది. రేపల్లె పట్టణంలో మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ పైనే మహిళను గ్యాంగ్ రేప్ చేశారు దుండగులు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం వెంకటాద్రిపురం నుంచి పనుల కోసం రేపల్లె వచ్చిన మహిళపై దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డారు. కృష్ణా జిల్లా నాగాయలంక వెళ్లేందుకు ఆ మహిళ రైల్వే స్టేషన్కు వచ్చినట్లు గుర్తించారు. కేసు నమోదు చేసిన రేపల్లె పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. ప్లాట్ఫామ్పై అత్యాచారం జరిగిన ప్రాంతంలో దర్యాప్తు జరుగుతోంది. అర్ధరాత్రి వేళ రేపల్లె రైల్వే స్టేషన్లోని 1వ నెంబర్ ప్లాట్ఫామ్పై ఈ ఘటన జరిగింది. 1 గంట సమయంలో రేప్ జరిగినట్టుగా తెలుస్తోంది. బాధితురాలు తన కుటుంబంతో కలిసి ప్రకాశం జిల్లా నుంచి కృష్ణా జిల్లా నాగాయలంకకు తాపీ పని కోసం వచ్చినట్టు సమాచారం. అత్యాచారానికి గురైన బాధితురాలికి 3 సంతానం. ఆమెకి 2 మగపిల్లలు 1 ఆడపిల్ల ఉన్నారు. ప్రస్తుతం ఆమె గర్భిణి అని సమాచారం. ఉమ్మడి గుంటూరు జిల్లాలో మహిళలపై వరుస దారుణాలు జరుగుతున్నాయి. రాత్రి మహిళపై సామూహిక అత్యాచారం జరిగిన రేపల్లె పట్టణం పాత గుంటూరు జిల్లాలో భాగంగా ఉండేది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో మహిళలపై లైంగిక దాడులు హత్యలు సాధారణమైపోయాయి. వరుస అఘాయిత్యాలతో జిల్లాలో కలకలం రేగుతోంది. 16 గురజాల రైల్వే స్టేషన్లో ఒడిశాకు చెందిన మహిళపై గ్యాంగ్ రేప్ జరిగింది. 27 కొల్లూరు మండలం చిలుమూరులో రూపశ్రీ అనే మహిళను పొలంలో హత్య చేశారు. 28 దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో వివాహిత తిరుపతమ్మ హత్య జరిగింది. కోరిక తీర్చలేదని తిరుపతమ్మను హత్య చేశారు. 29 దుగ్గిరాల మండలం శృంగారపురంలో మహిళా కూలీలపై అర్ధరాత్రి అత్యాచార యత్నం జరిగింది.